వెల్కమ్ టు టిఫై న్యూస్. దిస్ ఇస్ స్వప్న. ఈరోజు వార్తల్లోని విశేషాలు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు పోటెత్తాయి. వివిధ పార్టీల నుండి పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నుండి ఇనుగాల వెంకట్రామరెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా పలువురు నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 15 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవంలో శ్రీ భద్రకాళి దేవస్థానంలో వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం అమ్మవారిని డోలోత్సవం నిర్వహించి భద్రపీఠ సేవను చేశారు. కళ్యాణ ఉత్సవంలో పెరుక కులస్తులు పాల్పంచుకుని అమ్మవారి ఊరేగింపులో పాల్గొని సేవ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు శేషు మాట్లాడారు. అమ్మవారికి కల్పోక్తంగా చతుస్థానార్చన జరిపి జపహోమ అర్చనాభిషేకాలు జరపబడి అమ్మవారిని అమ్మవారికి డోలోత్సవం జరపబడింది. తర్వాత భద్రపీఠ సేవ, అశ్వవాహన సేవ, సమస్త భద్రపీఠం మీద సేవింపబడే అమ్మవారిని దర్శించడం వల్ల సమస్తమైన భద్రములను, కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. పలుచోట్ల వివిధ పార్టీల నుండి నామినేషన్లు దాఖలయ్యాయి. తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. తొలుత రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి భద్రకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్ జయశంకర్ ప్రజాకవి కాలేజీ తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి అభ్యర్థి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులతో కలిసి నేరుగా వరంగల్ అర్బన్ కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని పార్టీ నిర్ణయించడం జరిగింది. చాలా ఒక మంచి క్యాండిడేటు, టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కూడా పనిచేసిన వ్యక్తి, ఉద్యమంలో కూడా పనిచేసిన వ్యక్తి. అతని వ్యక్తిని కీయటం వల్ల జిల్లా వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎంపీటీసీ సభ్యులందరికీ కూడా సహకరించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పాత ఎంపీటీసీల ద్వారా ఎన్నికలు జరగొద్దు, కొత్త ఎంపీటీసీల ద్వారా జరగాలని ఒక స్వార్థంతో కాంగ్రెస్ పార్టీ ఓటు పోవటం జరిగింది. ఎందుకంటే పాత ఎంపీటీసీలకు కేసీఆర్ గారికి సానుభూతి ఉన్నది, వాళ్ళకు అధికారాలు సరిగ్గా లేవు, నిధులు ఎక్కువ జరగలేదు, అన్ని జిల్లా పాత ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు అన్యాయం జరిగిందనే సింపతి కూడా కేసీఆర్ గారికి ఉన్నది. కానీ రాజ్యాంగ పరంగా కేంద్ర నిధులు రావాల్సినవి కూడా డైరెక్ట్ గ్రామ కేటీఆర్ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా వరంగల్ అన్న మా మంత్రి గారు దయాకర్రావు గారికి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, వరంగల్ సంబంధించిన ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ గారు, రమేష్ గారు, ధర్మారెడ్డి గారు అండ్ రాజయ్య గారు, ముత్తిరెడ్డి గారు అండ్ గంట రమణారెడ్డి గారు, పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, నన్నపల్లి నరేందర్ గారు, రెడ్డి నాయక్ గారు, శంకర్ నాయక్ గారు అందరూ కూడా నా యొక్క అభ్యర్థాన్ని బలపరిచినందుకు వారికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సమ్ జడ్పీటీసీలు అండ్ మేయర్ గారు అండ్ జడ్పీ చైర్మన్ గారు, ఎంపీలు, ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, వరంగల్కు సంబంధించిన నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నాకు ఓటేసే ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క విజ్ఞప్తి, దయచేసి నన్ను ఆశ్వాసించండి. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలతో పాటు మా మంత్రి గారి సూచనల మేరకు వాళ్ళతో పాటు వాళ్లకు తోడుగా నేను కూడా వాళ్ళు చేసే అభివృద్ధిలో ఒక భాగమై వరంగల్ను మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెల నుండి సీనియర్ న్యాయవాదులతో జిల్లా కోర్టులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిఎల్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి సీనియర్ జడ్జి విక్రమ్ తెలిపారు. చట్టాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. సిటిజన్స్ అందరికీ కూడాను జిల్లా న్యాయసేవా సదన్ ద్వారా మీ అందరికీ తెలియపరిచే విషయం ఏంటంటే, జూన్ నెల నుంచి కూడాను లీగల్ ఆస్పెక్ట్స్ మీద రకరకాల లాస్కి సంబంధించి అంటే చట్టాలపైన అవగాహన తీసుకురావడం కోసము జిల్లా కోర్టులో పనిచేస్తున్న సీనియర్ న్యాయవాదుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడాను ఆ చట్టాలపైన అవగాహన తెలియపరచడాని కోసము ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాము. దీనికి మాకు T5 ఛానల్ వాళ్ళు సహకరిస్తున్నారు, దానికి వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ విషయాలపైన మీ అందరికీ కూడాను రకరకాల చట్టాలపైన అవగాహన వస్తే మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మీరు అవి ఈజీగా ట్యాకిల్ చేసి ఈజీగా దాని యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 3వ విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. గ్రామాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు బారులు తీరారు. కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ పోలింగ్ సాగింది. పోలింగ్ సాఫీగా సాగడానికి ఎన్నికల కమిషన్ పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశారు. స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిల్పూర్లో 73.1% పోలింగ్ శాతం నమోదు కాగా గన్పూర్లో 62.9% నమోదైనట్లు అధికారులు తెలిపారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ ఆకునూరి మురళి, ఎస్పీ భాస్కరన్,
ఆర్డీఓ వెంకటాచారి, చిట్యాల తహసీల్దార్ మహమ్మద్ షర్ఫుద్దీన్ పోలింగ్ కేంద్రాలలో పర్యటించి పర్యవేక్షించారు. చిట్యాలలో 66.90%, టేకుమట్లలో 72.76%, మొగులపల్లిలో 71.70% నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గుడిసాల రవీందర్ గౌడ్ తెలిపారు. ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ భాస్కరన్ వివరించారు. చూడదా జయశంకర్ గోపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో మరియు టేకపట్ల మండలంలో ఈరోజు 3వ విడత ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి అన్ని శాఖల అధికారులకు, పోలింగ్ సిబ్బందికి మరియు ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందికి, మా తరఫున పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈరోజు జరిగినటువంటి 7 నుంచి 4 గంటల వరకు జరిగినటువంటి ఎన్నికల్లో టేకపట్ల మండలంలో 72.76% ఓటింగ్ జరిగింది. అదేవిధంగా చిట్యాల మండలంలో 62.90% ఓటింగ్ జరిగింది. ఇంత మంచి వాతావరణంలో ఓటింగ్కి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కలుస్తున్నాను. 2018-2019 ఎస్ఎస్సీ ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించిన జయభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ జమ్మికుంట విద్యార్థులకు, అధ్యాపకులకు యాజమాన్యం అభినందనలు తెలిపింది. కరెస్పాండెంట్ సామల ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ, మా పాఠశాల నుండి 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులు రాపిల్లి అఖిల్, దాసరి అభిరామ్లకు 10,000 రూపాయల నగదు ప్రోత్సాహకంగా అందజేస్తున్నట్లు తెలిపారు. దామెర మండలంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ పరిషత్ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. 3వ విడతలో భాగంగా మంగళవారం పోలింగ్ నిర్వహించారు. వేసవికాలం కావడంతో ఆయా గ్రామాల్లో ఓటర్లు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. వికలాంగులకు, వృద్ధులకు ఆయా పోలింగ్ బూతుల్లో వీల్ చైర్ సౌకర్యం కల్పించారు. మండల కేంద్రాల్లోని పలు పోలింగ్ స్టేషన్లలో పరకాల ఆర్డీఓ కిషన్ సందర్శించారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీ5 ఛానల్.